జానీ మాస్టర్పై తప్పుడు ఆరోపణలు చేయడం వల్ల ఆ నిజాలన్నీ ఇప్పుడు బయటపడంతో ఆయన అసిస్టెంట్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు పోలీసులు. జానీ మాస్టర్ టాలీవుడ్లో ప్రసిద్ధికి ఎక్కినటువంటి కొరియోగ్రఫర్గా ఎంతోమందికి సుపరిచితం. ఆయన తన ప్రతిభతో ఎన్నో హిట్ సినిమాలకు డాన్స్ మాస్టర్గా పనిచేశారు. అయితే ఇటీవలే ఆయన పేరు వివాదంలోకి రావడం, పోలీసుల విచారణలోకి రావడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా ఆయన సహాయకురాలు అరెస్ట్ చేయడం ఈ వ్యవహారానికి మరింత వాస్తవానికి జోడించింది. అయితే ఈ అంశంలో పలు వాస్తవాలు, సమాచారం ఎలా వెలుగులోకి వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల జానీ మాస్టర్పై అనేక రకాల ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ ఆరోపణలు ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన శ్రేయోభిలాషులను అంటే అసిస్టెంట్ని వాడుకున్నారనే విషయంపై ఉన్నాయి. అయితే దాని గురించి జానీ మాస్టర్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని అశ్రద్ధపూర్వకమైన ఆరోపణలు చేయబడ్డాయి. అయితే ఈ ఆరోపణలో ఆయనపై వ్యక్తిగత స్థాయిలో పలు అసత్య వార్తలు ప్రచారం అవుతూ వచ్చాయి. అయితే తప్పుడు ఆరోపణలు చేసినటువంటి జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా ఉన్నాయి. కొంతమంది అతనిపై భౌతిక దాడులకు సంబంధించిన ఆరోపణలు చేయడం, కొన్ని మీడియా సంస్థలు అతనిపై మానసిక వేధింపులు చేశారని రిపోర్టు చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణను అతని సన్నిహితులు పూర్తిగా కొట్టిపారేశారు. పలు సందర్భాలలో జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చి ఈ ఆరోపణలు నమ్మకూడదని చెప్పేసి చెప్పారు. అయితే జానీ మాస్టర్పై తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక అసలు కారణం వెలుగులోకి రావడం, పోలీసులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అనేక ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన పోలీసులు ఈ వ్యవహారం వెనుక జానీ మాస్టర్కు సన్నిహితురాలు ఆయన అసిస్టెంట్ ప్రమేయం ఉందని నిర్ధారించారు. ఇక పోలీసుల విచారణలో ఆ అసిస్టెంట్ పాత్ర స్పష్టంగా బయటపడింది. ఆమె స్వయంగా కొంతమంది వ్యక్తులతో కలిసి జానీ మాస్టర్పై ఆరోపణలు చేయడం, తప్పుడు ప్రచారం నిర్వహించడం వంటి పద్ధతులు అవలంబించినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారం ఆమెకు వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లేకపోలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక అసిస్టెంట్ను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం ఆమెపై విచారణ చేపట్టారు. విచారణలో ఆమె చేసిన అనేక అవకతవకలు బయటపడినట్లు సమాచారం. పోలీసులు అసిస్టెంట్ వెనుక మరెవరైనా ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అందువల్ల ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసుకోవడానికి పోలీసులు విస్తృతంగా విచారణ జరిపారు. కొన్ని ఆధారాల ప్రకారం ఇది ఒక ప్రణాళికబద్ధకమైన కుట్రలుగా భావిస్తున్నారు. కానీ జానీ మాస్టర్ వ్యక్తిగత జీవితంలోనూ ప్రొఫెషనల్ జీవితంలో మంచి పేరు సంపాదించిన వ్యక్తి. అతని తీరును విరుద్ధంగా వచ్చిన ఈ ఆరోపణలు ఒక వ్యూహంతో రావడం అనుమానాస్పదంగా మారింది. అయితే ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రకారం అసిస్టెంట్ తన వ్యక్తిగత కక్షతో జానీ మాస్టర్ ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నించిందని తెలుస్తుంది. ఇక ఆమె చేసిన తప్పుడు ఆరోపణలతో జానీ మాస్టర్ పట్ల ఉన్న అభిప్రాయం మాత్రం అభిమానుల విశ్వాసం దెబ్బతిన్నాయి. అయితే అనేక సందర్భాలలో తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తుల వెనుక ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన కారణంగా ఉంటాయి. ఇక అసిస్టెంట్ కూడా జానీ మాస్టర్ నమ్మకాన్ని వాడుకొని తన ప్రయోజనాలకు పొందేందుకు ప్రయత్నించిందనే ఇప్పుడు అందరూ అభిప్రాయపడుతున్నారు. పోలీసులు అసిస్టెంట్ నుంచి జానీ మాస్టర్కు సంబంధించిన సన్నిహిత నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనలో మరింత లోతైన నిజాలు వెలుగులోకి రావచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జానీ మాస్టర్ నిర్దోషిగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక పోలీసుల విచారణలో తప్పులు ఆరోపణలు చేసిన వారి కుట్రలు అవకతవకలు బయటపడడం ఒక ముఖ్యమైన విషయం. ఈ విషయాలను పరిశీలిస్తే జానీ మాస్టర్కు న్యాయం చేయబడుతుందనే నమ్మకం కూడా ఉంది. ఇక జానీ మాస్టర్ ఈ ఆరోపణలపై మీడియా ముందుకు వచ్చిన తన పక్షాన్ని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా తప్పుడని, దీనికి తాను సంబంధించిన ఎలాంటి వాస్తవం లేవని చెప్పారు. ఈ వివాదం తనకి కాకుండా తన కుటుంబానికి, మిత్రులకు కూడా బాధ కలిగించిందని ఆయన తెలిపారు. అయితే జానీ మాస్టర్ తాను ఎప్పుడు నైతిక విలువలు కట్టుబడి ఉంటారని, ఎవరిని తప్పుగా చూసుకోవడానికి తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. తన జీవితంలో ఎలాంటి అసత్యాలు, అసంఘిక కార్యకలాపాలు లేవని ఆయన చెప్పారు. ఈ వివాదం తన జీవితంలో తాత్కాలిక సమస్య మాత్రమేనని, తాను త్వరలో తిరిగి సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తానని జానీ మాస్టర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జానీ మాస్టర్పై వచ్చిన తప్పుడు ఆరోపణలు, ఇక అసిస్టెంట్ అరెస్ట్ ఈ వివాదానికి మరింత ప్రకాశవంతంగా మారాయని, పోలీసుల విచారణలో తప్పుడు ఆరోపణలు చేసిన వారికి అసలు ఉద్దేశాలు, కుట్రలు బయటపడుతున్నాయని జానీ మాస్టర్ ఈ వివాదంలో నేరపూర్వకంగా ఇరికించబడ్డారని అనేక మంది భావిస్తున్నారు. ఇది ఆయన కెరీర్పై తాత్కాలిక ప్రతికూల ప్రభావం చూపించగలదు, కానీ నిజం చివరికి విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.